రాష్ట్రంలోని 161వ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్ కూడా ప్రమాదకరంగా మారింది. ఒకే చోట 2 నెలల్లో 2 ప్రమాదాలు జరిగి 5 మృతి చెందారు. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎగ్జిట్ ఎంట్రీలతో పాటు అండర్ పాస్లు కిలోమీటర్ల దూరం ఉండటంతో రాంగ్ రూట్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక రాంగ్ రూట్ కారణంగా తరచుగా ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. జాతీయ రహదారి 161 ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ముఖ్యంగా ఇది నాందోడు అకోల వరకు, హైదరాబాద్ నుండి నాందేడ్ అకోల వరకు వెళ్తున్న ఈ రహదారికి సంబంధించి భారీగా వాహనాలు వస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని రోజు వేల కొద్ది వాహనాలు వెళ్తున్న పరిస్థితి. అయితే దీన్ని ఇటీవలనే దీన్ని 4 లేన్ల రహదారిగా విస్తరించారు. అయితే 4 లేన్ల రహదారిగా విస్తరిస్తున్న క్రమంలోనే ఇంజనీరింగ్ లోపాలు స్పష్టంగా అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వాహనాలు ఉన్నాయో అంటే ఎగ్జిట్లు సరిగా లేకపోవడంతో పాటుగా చాలా సందర్భాల్లో ఈ అండర్ పాస్లు ఎక్కడైతే ఉండాల్సిన చోట ఉండకపోవడంతో చాలా వరకు రాంగ్ రూట్లలో ప్రయాణికులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాంగ్ రూట్లో ప్రయాణికులు వస్తున్న నేపథ్యంలోనే ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ కూడా చూడవచ్చు, ఒక వాహనం ఈ రాంగ్ రూట్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఇటు అటువైపుగా వెళ్ళాల్సిన వాహనాలన్నీ కూడా రాంగ్ రూట్లో వస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఇట్లా రాంగ్ రూట్లో రావాల్సి వస్తుంది? మాకు అక్కడ ఇక్కడ కూడా అండర్ పాస్లు లేవండి. మేము తప్పనిసరిగా ఇదే పరిస్థితిలో ఇక్కడ నుంచి రావాలి, రాంగ్ రూట్ రావాల్సి వస్తుంది. ఎంత దూరం పోవాలి అండర్ పాస్లో? ఇప్పుడు మినిమం 10 కిలోమీటర్స్ అక్కడ లాంగ్ వెళ్ళాను, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది మాకు. అందుకనే తప్పని పరిస్థితి, ఇది ఒకటి ఆప్షన్ కాబట్టి రాంగ్ రూట్లో రావాల్సి వస్తుంది. ఓకే, మొత్తంగా చూసుకుంటే అయితే చాలా వరకు అండ్ ఈ వాహనాలు అన్ని కూడా చూసుకోవచ్చు. చాలా వాహనాలు కూడా స్పీడ్గా రాంగ్ రూట్లో కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైంది మొన్న యాక్సిడెంట్ ఏమైంది అసలు ఇక్కడ? మా విలేజ్కి చాలా దూరంలో ఇక్కడ అండర్ బైపాస్ పెట్టారు. దానివల్ల వాహనాలు వాళ్ళ గత్యంతరం లేక రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళడం చాలా అనేకమైన యాక్సిడెంట్. మొన్న 3 చనిపోయినారు, అంతమంది కూడా ఇక్కడ 2 చనిపోయినారు బోడమటిపల్లిలో. ప్రభుత్వం దీనికి కొంచెం స్పందించి ఎక్కడైతే అండర్ పాస్ రిక్వైర్మెంట్ ఉందో విలేజ్కి దగ్గరలో అండర్ పాస్ పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాహనాలు అంటే వాళ్ళ దారిలో వాళ్ళు ప్రయాణం క్షేమంగా వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ రోడ్డు నేషనల్ హైవే లాగా లేదు, అన్నీ వంకర వంకరలు దిగి ఓ ఫామ్ లాగా వేసిర్రు. ఈ హైవే అంటే స్టేట్గా వేసి స్టేట్గా వేయాలి. అలాంటిది మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా కరెక్ట్ నాణ్యత లేకుండా వేసిర్రు. అక్కడక్కడ నీకు ఈ ఫ్లైఓవర్లు బ్రిడ్జీలు కట్టిన దగ్గర కూడా రోడ్డు రన్నింగ్లో పోతుంటే కార్లు ఇలా జంప్ అవుతున్నాయి. కరెక్ట్ లెవలింగ్ లేదు, కరెక్ట్ ప్లానింగ్ లేదు. ఒకటి ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా విషయము, ఈ ఫ్లైఓవర్లు ఏవైతే కట్టిరో అక్కడ పెద్ద పెద్ద విలేజ్ దగ్గర కూడా దిగడానికి ఎగ్జిట్లు పెట్టలేరు. ఒకటి ఒక దగ్గర విలేజ్ ఉంటే ఇంకో దగ్గర అండర్ పాస్ పెట్టడం వల్ల ఆ విలేజ్ వాళ్ళు రాంగ్ రూట్లు వెళ్ళడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ నాందేడ్ హైవే అవసరమైన చోట, పెద్ద పెద్ద విలేజ్లు ఉన్న చోట అక్కడ అండర్ పాస్లు పెట్టకుండా ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్లో ఒక 1/2 కిలోమీటర్ల అండర్ పాస్లు పెట్టి వాటి అంత దూరం ఈ రాంగ్ రూట్ వచ్చే దానికి ఆస్కారం చేసిరు. ప్లానింగ్ కరెక్ట్గా లేదు. ఒకే చోట 2 ప్రమాదాల్లో ఏకంగా 5 చనిపోయారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం జాతీయ రహదారుల అధికారులు స్పందించాలి. దాంతోపాటు ప్రభుత్వం స్పందించి ఏవైతే లోపాలు ఉన్నాయో లోపాలు సవరించడంతో పాటుగా అవసరమైన చోట ఎగ్జిట్లు అండర్ పాస్ నిర్మించాలనేది ప్రధానంగా వాహనదారులు స్థానికులు కోరుతున్న పరిస్థితి. కనపడి సర్కృష్ణతో విష్ణు, TV5 మెదక్.